వస్తాయమ్మా, కనబడుతుంది. క్యాల్సియస్ దగ్గర పెట్టినారు అందరూ. సరే ఫస్ట్ బిట్ మనిషిగా పెట్టి చెప్పండి, చదవకుండా వెళ్ళండి మేము ముగ్గురు గట్టిగా. ఏమంటారండి, మళ్ళీ ఏమడిగాడు? అమౌంట్ అన్నాడా? అమౌంట్ అన్నాడు కాబట్టి ఇంట్రెస్ట్ అండి. అది మనల్ని రేట్ అని అడుగుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఫైనల్గా మనం అమౌంట్ అడిగాడు కాబట్టి డబ్బుల లెక్కలో చెప్పాలి, మనీ పర్సెప్షన్లో చెప్పాలి. మనీ పర్సెప్షన్లో మాట్లాడితే ఇంట్రెస్ట్ అండి. ఎంత పర్సంటేజ్ అని అడిగినప్పుడు మాత్రం రేట్ అని మెన్షన్ చేసుకోవాలి, డిఫరెన్స్ గుర్తు పెట్టుకోండి. మనకి మెయిన్ థింగ్ ఏంటండి ఈ కాన్సెప్ట్ మొత్తం మీద, మనకి అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అంటే ఏంటి, టైం పీరియడ్ అంటే ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ కలిపితే వచ్చేది అమౌంట్ అండి. ప్రిన్సిపల్ అంటే ఫస్ట్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ అండి. ఇంట్రెస్ట్ అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఏదైతే ఇస్తున్నారో అపార్ట్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ కాకుండా దానికి యాడ్ ఆన్ చేసి ఇస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నాకు 5000 ఇస్తే 1 వీక్ తర్వాత నేను మీకు 5100 రూపీస్ ఇస్తానని చెప్పాను, పైన 100 రూపీస్ ఏదైతే ఇస్తున్నానో అది ఇంట్రెస్ట్ అండి, అది ఇంట్రెస్ట్. టైం పీరియడ్ అంటే ఏంటి, ఎంత టైం పీరియడ్ ఉంది, ఎన్ని ఇయర్స్కి అగ్రిమెంట్ అనేది ఉంది, అదర్ ఎన్ని ఇయర్స్లో నేను తిరిగి ఇస్తానని చెప్పాను, అది టైం పీరియడ్ అండి. ఇక్కడ ఏముంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తిరిగి రీపే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ డిపాజిట్లో బ్యాంకులో డిపాజిట్ చేస్తే 7% అనేది ఇంట్రెస్ట్ రేట్, 7% చెప్పిన మనకి తిరిగిస్తాడు. అలాగే మనకి బిట్స్లో క్వశ్చన్లో ఏమీ మెన్షన్ చేయకపోతే, సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా మెన్షన్ చేయకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది తీసుకోండి. ఓకేనా, కాంపౌండ్ సింపుల్ మెన్షన్ చేయకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. బట్ మెన్షన్ చేస్తారు ఇన్ కేస్ మెన్షన్ చేయకపోతే. సో ఫస్ట్ బిట్ ఆన్సర్ ఏంటండి, ఇంట్రెస్ట్. సరికి అర్థమైందమ్మా, సెకండ్ బిట్ చదువు. క్వశ్చన్ ఎవరు చదివితే ఆన్సర్ కూడా వాళ్ళ నోటి నుంచి రావాలండి. మనం అసలు ఇంట్రెస్ట్లు ఎన్ని రకాలు ఉంటాయని చెప్పాను, ఏంటి ఏమని చెప్పాను, క్వశ్చన్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రెండు రకాలు ఉంటాయి. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఎప్పుడు ఒకటేలాగా ఉంటుందా, చేంజ్ అవుతూ ఉంటుందా? బిట్ ఎవరిని అడుగుతున్నాను, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ ఒకటే ఉంటుందా, చేంజ్ అవుతూ ఉంటుందా? కాంపౌండ్ ఇంట్రెస్ట్లో రివర్స్ చెప్తున్నారు, రివర్స్లో చెప్పారు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఎప్పుడు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఫిక్స్డ్ అమౌంట్ మీదే మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 లాక్ మీరు ఇద్దరి దగ్గర నేను 1 లాక్ తీసుకున్నానండి, మీరేమన్నా సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చారు, మీరేమన్నా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇచ్చారు. సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమవుద్ది, టైం పీరియడ్ ఒక 3 ఇయర్స్ అనుకోండి, ఆర్ 2 ఇయర్స్ అనుకోండి, 10% ఇంట్రెస్ట్ రేట్ అనుకోండి, ఇక్కడ ఏమవుతుంది, నేను మీకు తిరిగి ఇచ్చినప్పుడు 2 ఇయర్స్ తర్వాత ఎంత ఇస్తాను, ఆ 1 లాక్ మీద 10% 10%, 2 ఇయర్స్కి ఆ 1 లాక్ మీద 10% చేస్తాను తప్ప ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ మీద సెకండ్ ఇయర్లో ఇంట్రెస్ట్ రేట్ తీసుకోనండి నేను. అర్థమైందా, సరిగ్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు నాకు 1 లాక్ ఇచ్చారు, సింపుల్ ఇంట్రెస్ట్లో ఇచ్చారు, నేను మీకు 2 ఇయర్స్ తర్వాత అమౌంట్ ఇస్తానని చెప్పాను, 2 ఇయర్స్కి 10% అంటే ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ రేట్ క్యాలిక్యులేట్ చేయండి, 10%. యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ వితౌట్ డూయింగ్ ద క్యాల్సి, అందుకే నేను అడుగుతున్నాను. క్యాల్సి లేకుండా చేయగలరు, ప్రతిదాన్ని క్యాల్సి వాడమాడు. ఇక ఎబిలిటీ ఉంది, ఎబిలిటీ వచ్చినప్పుడు యూజ్ చేసుకోండి. మామూలుగా 1 ఇయర్కి అయితే 10% అయితే ఎంత, 1 లాక్కి 10,000, 2 ఇయర్స్కి ఎంత, 20,000. ఎందుకు, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 20,000 ఉంది. ఇప్పుడు నువ్వు క్యాల్సి లేకుండా చెప్పగలిగి, క్యాల్సి వాడొద్దండి, మీరు చేయలేను అన్నప్పుడే వాడండి తప్ప క్యాల్సి ప్రతి చిన్న దానికి వాడద్దు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా, మరి ఇది సింపుల్ ఇంట్రెస్ట్. అదే ఇప్పుడు మాధవ్ దగ్గర నేను 1 లాక్ తీసుకున్నా కదా, నేను తిరిగి రీపే చేయాలంటే ఇప్పుడు ఎంత చేయాలి, ఇప్పుడు క్యాల్సి యూజ్ చేసుకో. మీరు కూడా చేయండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 1 లాక్ తీసుకుంటే 10% ఇంట్రెస్ట్ చెప్తున్నా, 2 ఇయర్స్కి ఎంత రీపే చేయాలి, 20% అండి. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏం చేయాలని చెప్పారు మీకు, 1 లాక్ ప్లస్ 10%, అది ఫస్ట్ ఇయర్ అండింగ్ అండి, ప్లస్ 10% సెకండ్ ఇయర్. ఇక్కడ ప్లస్ 10% చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చిన ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో 10,000 రూపీస్ అనేది, దాని మీద కూడా 10% ఇంట్రెస్ట్ యాడ్ అవుతుందండి సెకండ్ ఇయర్కి. అర్థమైందా, ఫస్ట్ ఇయర్లో ఒక 10,000 రూపీస్ వచ్చినాయి కదా, 2024లో తీసుకున్నానండి, 2025లో నేను తీసుకున్న 1 లాక్ ఏమైంది, 1 లాక్ 10,000 అయింది.
2025 నుంచి 26కి ఇంట్రెస్ట్ తీసుకోవాలి కదా, ఆ ఇంట్రెస్ట్ ఏమైంది అప్పుడు, ఈ 1,10,000 మీద చార్జ్ చేయాలి ఇంట్రెస్ట్, 1,00,000 మీదే కాదు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 1,10,000 మీద చేస్తాం, సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఓన్లీ 1,00,000 మీద చేస్తాం. ఇది మేజర్ డిఫరెన్స్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, బేసిక్గా ఎప్పుడైనా సరే ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉండేది. ఇదేంటంటే సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా? సింపుల్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రెండింటిలో కాన్స్టెంట్గా ఉంటాయండి, బట్ అమౌంట్, ఇంట్రెస్ట్ అమౌంట్ అయితే సింపుల్లో కాన్స్టెంట్ ఉంటుంది, ద సేమ్ వే కాంపౌండ్లో వ్యారీ అవుతూ ఉంటుంది. అర్థమైంది పాయింట్ అందులో? కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అని వచ్చేది అసలు ఆ కాన్సెప్ట్ వాళ్ళు. అర్థమైందా? థాట్ ఇట్ చదువు అమ్మా. ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు పీ ప్లస్ ఐ అమ్మా, ఇది వన్ కాదు ఐ. ఏ అంటే ఏంటి? ఏ అంటే ఏంటి? అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమ్మా. ఏ ఈక్వల్స్ టు అమౌంట్, పి ఈక్వల్స్ టు ప్రిన్సిపల్, ఐ ఈజ్ ద ఇంట్రెస్ట్. అర్థమైందా? అమౌంట్ అంటే ప్రిన్సిపల్ని మనకు వచ్చే ఇంట్రెస్ట్ని కలిపితే వచ్చేది టోటల్ అమౌంట్ అండి. అందుకే బిట్ స్టార్ట్ చేసే ముందే మీకు చెప్పా, అమౌంట్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ అంటే, ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏంటి. ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు చెప్పాను అండి. బిట్స్ స్టార్ట్ చేసే ముందు చెప్పానా? ఏం లేదండి, ఇప్పుడు మీరు నాకు ఒక 1,00,000 ఇచ్చారు, నేను 10% రేట్ చెప్పినా 1 ఇయర్లో ఇస్తానని చెప్పాను, తిరిగి 1,10,000 ఇచ్చాను. అది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఫస్ట్ ఇయర్లో వచ్చే సేమ్ అమౌంట్, ఫస్ట్ ఇయర్లో ఏం చేంజ్ అవ్వదు. ఇప్పుడు ఏమవుతుంది, మీరు నాకు ఇచ్చిన 1,00,000 ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ అండి, నేను మీకు తిరిగి 1,10,000 ఇస్తున్నా కదా, అదేమవుతుంది, అమౌంట్ అవుతుంది టోటల్ అమౌంట్ అండి. ఇంట్రెస్ట్తో పాటు నేను తీసుకున్న అమౌంట్ని కూడా తిరిగి ఇచ్చాను కదా మీకు ప్రిన్సిపల్ని, అది అమౌంట్. ఎక్స్ట్రా 10,000 ఇచ్చాను కదా, అదేంటిది, ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ 1,00,000 ఏంటండి, 1,00,000 ప్రిన్సిపల్, 10,000 ఏంటి ఇంట్రెస్ట్, 1,10,000 ఏంటి అమౌంట్. ఇక్కడ అదేనండి మనం రాసుకున్నది. సో ఇన్ దిస్ ఫార్ములా అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్లో ఏ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, ఇప్పుడు ఆప్షన్ ఆన్సర్ చెప్పండి నాకు. సింపుల్ ఇంట్రెస్టా? కాదు. కాంపౌండ్ ఇంట్రెస్టా? కాదు. ప్రిన్సిపల్లా? కాదు. ప్రిన్సిపల్ అంటే పి, బ్యాలెన్స్ అమౌంట్ అంటే ఏంటి, అక్యుములేటెడ్. ఇస్ ద అక్యుములేషన్ ఆఫ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. పెట్టుకోండి, మళ్ళీ చెప్తాను, రిపీట్ అవుతాను అంటే. నెక్స్ట్ అదో ఏంటిదండి, ఇంట్రెస్ట్ కంప్యూటెడ్ ఇంట్రెస్ట్ కంప్యూటెడ్ ఫర్ ద ఎంటైర్ బిట్ ఆఫ్ బారోయింగ్ కెన్ బి ఎయిదర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. మన క్వశ్చన్లో ఎక్స్ట్రా యాడ్ ఆన్ పాయింట్స్ ఏమైనా చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ ఈస్ నాట్ చేంజింగ్ ఎవ్రీ ఇయర్, ఇంట్రెస్ట్ అమౌంట్ ఇస్ ద సేమ్ అని చెప్పి ఒక పాయింట్ యాడ్ చేశారు అనుకోండి, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అని తీసుకుంటాం, ఆ ఏం మెన్షన్ చేయకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని తీసుకుంటాం. అర్థమైందా? సేమ్ అని ఇచ్చాడా, ఇంట్రెస్ట్ అని సేమ్ అని ఇచ్చాడా, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఇంట్రెస్ట్ కూడా చేంజ్ అవుతూ ఉంది అనిస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఈ క్వశ్చన్ పక్కన ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్ పాయింట్ ఉండాలి మనకి. ఇప్పుడు ఇలా ఇస్తే మాత్రం సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా ఏదైనా రైట్ ఆన్సర్. బ్యాలెన్స్ అయితే అసలు కాదండి. బ్యాలెన్స్ అంటే ఏంటి, టోటల్ బ్యాలెన్స్ అమౌంట్ ఇస్ ద అడిషన్ ఆఫ్ బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ ఈ ప్రాబ్లం ఎంత అండి, అమౌంట్ ప్రిన్సిపల్ ఎంత అండి, 2,500. ఏమి ఇచ్చారు క్వశ్చన్లో, టైం ఎంత, 3 ఇయర్స్, ఆర్ ఈక్వల్స్ టు ఎంత,
12%. ఎలా చేయాలి ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అని మనం ఎప్పుడో 7th క్లాస్లో 8th క్లాస్లో నేర్చుకున్న ఫార్ములా ఏంటి? నార్మల్గానే ఈక్వల్స్ టు సిటీఆర్ బై 100. సో ఈ అంటే ఎంత అండి? 3500 ఇంటూ 3 × 500 ఎంత అండి? 2020 క్యాన్సిల్ అండి. 36 × 35 ఎంత అండి? 12. ఈ ఆప్షన్ బి. వచ్చినప్పుడు 4.5 బిడిఆర్ బై 100 అని చెప్పి ఇచ్చారంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అని అడిగారండి. ఇప్పుడు 5000 రూపీస్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంటర్ అయింది 15%. టైం పీరియడ్ ఎంత? 4.5 ఇయర్స్. క్యాల్కులేట్ చేసే ఆన్సర్ చెప్పండి నాకు ఈలోపు. 4.5ని ఎలా రాసుకుంటారు? నెక్స్ట్ చేస్తామండి. సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకోండి. అంటే నేను ఫస్ట్ ఎలా ఇచ్చానంటే మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చానండి. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అని ఇచ్చాను. కేటగరీస్ చేసి ఇచ్చాను ఫస్ట్. P = 5000, R = 15, T = 4.5 ఇయర్స్, I = BDR/100 ఫార్ములా యూస్ చేసి ఏమని చెప్పాడండి? ఇంట్రెస్ట్ ఎంత చెప్పాలి ఇప్పుడు మీరు నాకు చెప్పండి. కాల్చి లేకుండా చెప్పి వచ్చాను. అలా అదే మెయిన్ పాయింట్. ఎలా వేసుకుంటారు 4.5ని? హాఫ్ అంటే 0.5 అండి. 0.5 4.5. అలా కాకుండా 4 3/4 ఇచ్చారు అనుకోండి. 3/4 అంటే 0.75 కదా. 4.75 వేసుకోండి. అలా కాకుండా 1/4 ఇచ్చారు అనుకోండి. 0.25 వేసుకోండి. 2 కదండి. ప్రిన్సిపల్ ఇంటూ ఇక్కడ మనకి ఏం ఇచ్చారు? PRT/100 ఆర్ PTR/100 ఇచ్చారండి. ప్రిన్సిపల్ ఎంత? 5000. ఆర్ ఎంత? 15 × 4.5. అవునమ్మా ఆప్షన్ ఈ రైట్ ఆన్సర్. సరే ఇప్పుడు నువ్వే కదమ్మా చదివింది. నెక్స్ట్ ఆన్లైన్లో వాళ్ళు ఇద్దాం. వాళ్ళు అడగాలి కదా. వచ్చింది ఆన్సర్. ఏ రాసుకోవాలమ్మా? I = PTR/100 కదా. ఫుల్ వాల్యూ ఎంత? 5000 కదా. టైం ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4.5 / 100 అండి. ఇది 750 × 4.5. నాకు తెలిసింది ఏంటి? 750 × 4 అంటే 3000 అండి. 3000 × 750 హాఫ్ ఎంత? 375. 3000 + 375 = 3375. అదే క్యాల్సి లేదు కదండి. ఇది బిట్స్ మెటీరియల్ అండి. అన్ని ప్రాక్టీస్ కోసం మెటీరియల్ ఇస్తాను. బల్కీనే వస్తుంది అది. ఒక దాంట్లో 150 బిట్స్ అప్రాక్సిమేట్లీ ఉంటాయండి యావరేజ్గా. కలర్ ప్రింటింగ్ ఇస్తారు అయినా మీకు కాలేజ్ తరపు మెటీరియల్స్ వస్తాయండి. మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన పని లేదు. తీసుకోవాల్సిన పని లేదు. PDF ఉండే కదా. PDF లో చూసి మనీ వేస్ట్ అన్న
అన్నపూర్ణ గారు క్వశ్చన్ నెంబర్ 7 చదవండి. సేమ్ ఫార్ములా యూజ్ చేసి ఒకసారి ఆన్సర్ కూడా ట్రై చేయండి అమ్మా. 1025 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలండి. 1025 ఇంటూ 7.5% ఇంటూ 0.5 డివైడెడ్ బై 0.25 సార్ మొత్తం క్యాన్సిల్ చేసేయండి. ఫంక్షన్ అంతా నేను చెప్పింది చేయండి. 1025 ఇంటూ 10 ఇయర్స్కి 7.5 ఇంటూ 7.5 ఇంటూ 4.5% కొట్టండి. సరిపోయింది 0.5% వచ్చిందా? ఏంటండి క్యాల్సిల్ వచ్చి ఏమండి ఎవరైనా చేశారా? అనుకున్న గారు చేశారండి. పడలేదండి కాల్సిలో. 45.975 చేశారండి అనుకున్న గారు. క్యాల్కులేషన్ చేశారా? సేమ్ క్యాల్సిని జాగ్రత్తగా ఫంక్షన్ యూజ్ చేయండి అమ్మా. క్యాల్సి ఫంక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్. 1025 మనకి ఇచ్చిన ప్రిన్సిపల్ అండి. ఇంటూ టైం పీరియడ్ ఎంత? 7.5% కదా. 7.5% ఇంటూ 4.5. ఇక్కడ మీరు పర్సంటేజ్ సింబల్ యూజ్ చేస్తే 500 చేయక్కర్లేదండి. ఇక్కడ పర్సంటేజ్ యూజ్ చేయకపోతే 500 చేయండి. పర్సంటేజ్ అంటేనే 500 అండి, యాక్చువల్ డివైడెడ్ బై 100. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారు? 1025 ఇంటూ 7.5 ఇంటూ 4.5 బై 100 చేయండి. ఎంత వచ్చిందో చెప్పండి నాకు. 8 క్యాల్సి యూజ్ చేస్తున్నారండి. కాదండి సరిగ్గా చేయండి. క్యాల్సి ఫంక్షన్ జాగ్రత్త చేయాలి. 1025 ఇంటూ 7.5 ఇంటూ 4.5 డివైడెడ్ బై 100 చేస్తే ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. 45. 2 ఆన్సర్లు వచ్చినాయని చెప్పి ఇందాక మీరు పాయింట్స్ సరిగ్గా యూజ్ చేయట్లేదండి క్యాల్సిలో. జాగ్రత్త చేయండి. 1025 ఇంటూ 7.5 చేయండి ఫస్ట్. 1025 ఇంటూ 7.5 చేస్తే ఎంత వచ్చింది చెప్పండి నాకు. 780 7.5 అంతేనా? ఇంటూ 4.5 చేయండి. 4.5 చేయండి. 593.75 వచ్చింది. ఇప్పుడు డివైడెడ్ బై 100 చేయండి. డివైడెడ్ బై 100 చేయండి. మీరు మల్టిప్లై లైన్ చేయొద్దు.
క్యాల్సీ ఫంక్షన్ మీరు సరిగ్గా చేయట్లేదండి, అంతా చూసుకోండి. క్యాల్సీలో అంటే మనం క్లిక్ చేసేటప్పుడు ఒకసారి పాయింట్స్ పడవండి, పాయింట్స్ కూడా కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఆ క్యాల్సీస్ అయితే ప్రాబ్లం ఉండవు కానీ సిటీ క్యాల్సీస్ ప్రాబ్లం వస్తాయి, పాయింట్స్ సరిగ్గా పడ అలా గట్టిగా ప్రెస్ చేయలేదు. టోటల్ ఓకేనండి. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చదవండి అమ్మా. లక్ష్మీ ప్రసన్న గారు ఫార్టీ ఫైవ్ కాదండి, 4.5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 4.5 సరిగ్గా చూడండి, 4.5. ఇప్పుడు దీని అర్థం ఏంటండి, నా క్వశ్చన్ మీనింగ్ చెప్పండి ఎవరైనా ఫస్ట్. ఆన్సర్ చెప్పడానికంటే ముందు క్వశ్చన్ క్వశ్చన్ అర్థం ఏంటో చెప్పండి. 85,000 అమౌంట్, 1,57,000. ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? ఇంట్రెస్ట్ రేట్ అడగలేదండి నేను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడగలేదు నేను. 85,000 చేస్తే వచ్చేది ఇంట్రెస్ట్ అండి, 72,675 వస్తుంది అనుకుంటా. ఒకసారి చూడండి, 72,675 రాగల. మనకు తెలిసింది ఏంటండి, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, 72,675 వచ్చింది అండి. మనకి తెలిసింది ఏంటండి, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదండి. అమౌంట్ ఎంత అండి, ఇందాక 1,57,675. ప్రిన్సిపల్ ఎంత అండి, 85,000. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతో తెలియదు అండి, ఐ ఎంతో తెలియదు. నేను ఏం చేసుకుంటా, ఐ ఈక్వల్స్ టు 1,57,675 మైనస్ 85,000 ఎంత వస్తుందండి మీకు అప్పుడు, 72,650 రూపీస్ అనేది ఇంట్రెస్ట్ వచ్చింది. ఇదంతా బాగానే ఉంది సార్, ఇక్కడ దాకా మా అక్కడ వచ్చింది అంటారు. అయితే మనం ఏం కనుక్కోమన్నట్టు, టైం పీరియడ్ ఎంత, 4.5% చెప్పిన టైం పీరియడ్ ఎంత కనుక్కోమన్నాడండి. ఎన్ని ఇయర్స్లో అంత అమౌంట్ ఇంట్రెస్ట్ వచ్చింది, ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి సార్, నేను చెప్తున్నా చూడండి, ట్రై చేయండి, ట్రై చేయండి, తప్పు లేదు దాన్ని నేను ట్రై చేస్తానండి, ఇంకా హ్యాపీ. అది ఒకసారి సరిగ్గా ఆలోచిస్తే ఈజీగా అయిపోయింది పెట్టి. ఎలా చేస్తున్నావు చెప్పు ఫస్ట్ నాకు, రైటో కాదని నేను చెప్తాను. ప్రొసీడర్ సరే సరే, ట్రై చేయండి, ట్రై చేయండి, తప్పలేదు. అమ్మా మీరు కూడా ట్రై చేయండి అమ్మా. కొన్న ధనుష్, లక్ష్మి, లక్ష్మణ్ రెడ్డి, లక్ష్మీ ప్రసన్న, చేయక్కర్లేదు. టైం లేదు కదా, టైం ఉండదు కదా, అంతేలే ప్రాక్టీస్ ఆలోచించండి ఒకసారి, జస్ట్ ఎలా చేయొచ్చు. ట్వంటీ ఫిఫ్టీన్ ఆప్షన్ ఉన్న ప్రకారం వెళ్తే 20 ఇయర్స్ సెట్ చేసుకుంటూ ఉండాలండి, 4 ఆప్షన్లు అవ్వదు. ఆప్షన్ వెరిఫికేషన్ మాత్రం దీనికి పనికిరాదండి, ఆప్షన్ మీద వెరిఫికేషన్ మాత్రం నేను చెప్తాను షార్ట్కట్ ఎప్పుడు అవుతుందని, అప్పుడు యూస్ చేయండి.
ఏమన్నా ట్రై చేశారా? రైట్, చేయొచ్చండి. అదే నేను చెప్పాను, ఒక మెథడ్ చేయడానికి మనకి 100 ప్రాబ్లమ్స్ ఉంటాయి, సారీ ఒక ప్రాబ్లం, ఒక ప్రాబ్లమ్ చేయడానికి మనకి 100 మెథడ్స్ ఉంటాయి. అరే ప్రొఫెసర్ నేను చెప్పిన అలా చేయొచ్చు. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అండి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 4.5% కదా. ఇప్పుడు నాకు ఒక సంవత్సరానికి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి? 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత? 85,000 4.5 చేస్తే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందో తెలిసిందండి. అవునా? ఎంత వచ్చిందో చెప్పండి. అండి 3825 వచ్చింది కదా. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత మనకు వచ్చిన? టోటల్ ఇంట్రెస్ట్ ఎంత ఇందాక? 72,000. ఇది నాకు వచ్చిన టోటల్ ఇంట్రెస్ట్ అండి. ఇది 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్. అవునా? టోటల్ ఇంట్రెస్ట్ డివైడ్ బై 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ వేస్తే నెంబర్ ఆఫ్ ఇయర్స్ వచ్చేసిద్ది కదండి. కలిసి జాగ్రత్త యూస్ చేయాలని, కలిసి యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలిసిన ప్రాబ్లం కూడా తప్పులు పోతాయి అనవసరంగా. క్వశ్చన్ బిట్స్ ఆన్సర్ బాగోకూడదు ఎప్పుడైనా సరే. 19 ఇయర్స్. మనం అడిగింది ఏంటి? ఇప్పుడు ప్రిన్సిపల్ ఇచ్చాడు, టోటల్ అమౌంట్ ఇచ్చాడు, దాని నుంచి మనం ఇంట్రెస్ట్ ఎంత, మొత్తం మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత కనుక్కున్నామండి. ఎంత రేటుకి వచ్చిన ఇంట్రెస్ట్? ఇది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఎవ్రీ ఇయర్ సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం చేయలేమండి, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి చేయగలిగాం. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం ఇలా ప్రాబ్లమ్ ఇస్తే ఈ ఇన్ఫర్మేషన్ సరిపోదు మనకి. అర్థమైందా ఎవ్రీ వన్? అందరూ ఓకే అమ్మా. మనకి టోటల్ ఇచ్చిన అమౌంట్ ఎంతమ్మా? 1,37,675 కదమ్మా. ఇది టోటల్ అమౌంట్ ఇచ్చారు మనకి. ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 85,000 ఇచ్చారండి. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి? అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనే ఫార్ములా నాకు తెలుసండి. అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అనేది తెలుసు. దీని నుంచి నేను ఇంట్రెస్ట్ కనుక్కోవాలనుకుంటున్నా. ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? ఐ ఈక్వల్స్ టు ఏ మైనస్ పి చేస్తే నాకు ఐ వస్తుందండి, ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇప్పుడు ఐ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత, సారీ అమౌంట్ ఎంత అండి టోటల్? 1,37,675 అండి. దాంట్లో నుంచి ఏం తీసేస్తాం మనం? ప్రిన్సిపల్ తీసేస్తే ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందో నాకు తెలిసింది. ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి? ఇది ఎన్ ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ నేను తెలుసుకోవాలి. అయితే ఎన్ ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ నాకు తెలుసుకోవాలంటే ఫస్ట్ ఒక సంవత్సరానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది నేను ఫస్ట్ ఐడెంటిఫై చేయాలండి. మన క్వశ్చన్లో ఆడ ఎంత ఇచ్చాడండి? 4.5% ఇచ్చాడండి. సో మనకి తెలిసిందేంటి? ప్రిన్సిపల్ని ఒక 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కావాలంటే, ఐ మీన్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కావాలంటే ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మల్టిప్లై చేస్తే అండి మనకి. అవునా? ప్రిన్సిపల్ ఎంత? 85,000. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 4.5. ఎంత అండి? 3825 అనేది నాకు 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ అండి. 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ 3825. ఇప్పుడు 1 ఇయర్ ఈక్వల్స్ టు 3825 అయితే ఎన్ని ఇయర్స్కి? ఎన్ని ఇయర్స్కి అనేది నాకు తెలీదు. ఎన్ని ఇయర్స్కి అనేది నాకు తెలీదు. ఎంత వస్తుందండి ఇక్కడ? సరే మనం ఎంత చెప్పింది? 72,675 అనేది. ఇది ఎన్ని ఇయర్స్కో నేను కనుక్కోవాలండి. అప్పుడు మనం ఏం చేయాలి? సింపుల్గా 72,675 డివైడెడ్ బై 3825 చేస్తే మనకి ఎన్ని ఇయర్స్ అనేది వస్తుందండి ఆన్సర్. కాబట్టి మనకి ఈజీగానే ఉంటుందండి. ఎప్పుడైనా మనకి రాన్ ఆన్సర్ ఎప్పుడైనా మనకు కష్టమే. ఎగ్జామ్ అండర్స్టాండ్ అర్థమైందమ్మా? ఎలా ఆలోచించాలి, ఎలా సాల్వ్ చేయాలి, జస్ట్ వీళ్ళు మనం ఆలోచించుకుంటాం.
మీరు క్యాల్సిలేషన్ సరిగ్గా చేస్తే దీనికి 30 సెకండ్స్ కంటే ఎక్కువ టైం పట్టదండి. కాకపోతే మనకి తెలుసుకోవాలి లాజిక్ ఏంటి, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అని తెలుసుకోవాలండి ఫస్ట్. అది మనకి క్వశ్చన్లో మొత్తం రెండు లాజిక్స్ మనం చూసి యూస్ చేసుకోవాల్సింది. మనకి ప్రిన్సిపల్ ఇచ్చాడు, టోటల్ అమౌంట్ ఇచ్చాడు, కానీ ఇంట్రెస్ట్ అమౌంట్ ఇవ్వలేదు మనకి. దాని నుంచి ఇంట్రెస్ట్ ఎలా రావటాలి అనేది ఫస్ట్ లాజిక్. ఓకే, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చేసింది. అయితే మనం సెకండ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అనేది తెలుసుకోవాలి. 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఇచ్చిన ప్రిన్సిపల్ని ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో మల్టిప్లై చేస్తే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది అనేది అర్థమవుతుంది మనకి. ఇప్పుడు మనకి టోటల్ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతో ఉంది, 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంతో ఉంది. నెంబర్ ఆఫ్ ఇయర్స్ కనుక్కోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి, టోటల్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై 1 ఇయర్ ఇంట్రెస్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది అన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఇయర్స్ అని అర్థమైందా మన అందరికీ. లక్ష్మణ్ చదువు నెక్స్ట్ క్వశ్చన్ చదువు. ఇందాక మనల్ని ఏమడిగాడండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ అడిగాడు ఇందాక క్వశ్చన్. ఇప్పుడు ఏం అడుగుతున్నాడండి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడుగుతున్నాడండి, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ ఏం చేయాలి, అగైన్ ఫస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత కనుక్కోవాలండి. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత, 4,500. ఎన్ని ఇయర్స్కి వచ్చింది ఇంట్రెస్ట్ అది, 2.5 ఇయర్స్కి 4,500 వచ్చిందంటే 1 ఇయర్కి ఎంత వచ్చినట్టు. ఫస్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి, తర్వాత నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను. ఫస్ట్ అర్థం అవ్వాలని చెప్తున్నా. 2.5 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి, 4,500 వచ్చింది. 4,500 అనేది 2.5 ఇయర్స్కి వస్తే 1 ఇయర్కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది ఎలా తెలుసుకోవాలి. సింపుల్ అండి, వచ్చిన ఇంట్రెస్ట్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ డివైడ్ చేయండి. 4,500 డివైడెడ్ బై 2.5 చేస్తే 1 ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ అంతా తెలుస్తుందండి మనకి. సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అమౌంట్ కదండి. అమౌంట్లో ఎప్పుడైనా సరే మనకి రెండు ఐటమ్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయండి, ఒకటి ప్రిన్సిపల్, రెండు ఇంట్రెస్ట్. మనకి ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చేసారు ఆల్రెడీ, 12,000 ఇచ్చారు కదా. అమౌంట్ ఈక్వల్స్ టు 6,500 ఇచ్చారు. మనకు తెలిసిందండి ఏ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఐ, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ తెలుసు కదా మనకి. అది మనం ఐ కనుక్కోవాలంటే ఐ ఈక్వల్స్ టు ఏ మైనస్ పి చేయాల్సింది. సో 4,500 వచ్చిందండి మనకి. 1,800 అనేది 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ అండి. ఇప్పుడు నాకు మీరు చెప్పాల్సింది ఏంటి, 12,000 మీద ఎంత పర్సంటేజ్ మల్టిప్లై చేస్తే 1,800 వస్తుంది. ఇప్పుడు ఆప్షన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ట్వెల్వ్ ఇంటూ 1.5 యాక్చువల్గా 18 కదా, అక్కడ అర్థమైపోవాలి మనకి. సో చూడంగానే చెప్పేవచ్చు, బట్ విత్ ప్రాక్టీస్ వచ్చింది అది. ఫస్ట్లో క్యాల్సి యూస్ చేయాలి తప్ప. పర్సెంట్ కదా, 12 ఇంటూ 1.5 అంటే 18 కదా, 0.15 వేసుకోవాలి యాక్చువల్గా. 12,000 ఇంటూ 0.15 చేస్తే మనకి ఆ అమౌంట్ రావాలి, 1,800 అనేది రావాలి. 15% అంటే 0.15 కదండి. ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. రైట్ సిస్టర్, రైట్ ఆన్సర్. సరే ఇప్పుడు నాకు ఒకసారి క్వశ్చన్ చెప్పండి, పి ఎంత అండి, పీక్ ఫస్ట్ 12,000 అండి, 1,500 ఈక్వల్స్ టు 0.5 అండి. నాకు తెలిసింది నేను ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు పీ ప్లస్ ఐ అండి, అమౌంట్ ఈక్వల్స్ టు 12 ప్లస్ ఇంట్రెస్ట్ అండి. సో అమౌంట్ ఎంత, నాకు ఇప్పుడు ఐ కావాలి, ఐ కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి, నేను ఏ మైనస్ తీసుకుంటాను, ఇప్పుడు ఉన్న పీని ఇటు తీసుకుంటాను. ఐ ఈక్వల్స్ టు 15,500 మైనస్ 12,000 ఇస్ 4,000. వరకు క్లారిటీ ఉందా అందరికి, వరకు క్లారిటీ ఉందా. ఇప్పుడు నాకు ఇది ఎన్ని ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ అండి, ఇది 4,500 అనేది ఎన్ని ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్,
2.5 ఇయర్స్కి. సో నేనేం చేస్తాను ఇప్పుడు, 2.5 ఇయర్స్కి 1500 అయితే 1 ఇయర్కి ఎంత అని కనుక్కోవాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు 1 ఇయర్ ఎంత కావాలంటే 4500 డివైడెడ్ బై 0.5 చేస్తే నాకు ఎంత వచ్చింది, 1800 వచ్చింది. 1800 అనేది 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు వరకు బాగానే ఉంది. ప్రిన్సిపల్ ఎంత అండి, 12,000 అండి. 12,000కి ఎక్స్ పర్సంటేజ్, పర్సంటేజ్ ఎంత మనకు తెలియదు, ఎక్స్ పర్సంటేజ్ చేస్తే నాకు ఎంత వచ్చిందండి, 1800 వచ్చిందండి. దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఎలా చేస్తా, 12,000 ఇంటూ x/100, పర్సంటేజ్ అంటే 100 కదా, ఫస్ట్ 18 2 0s 2 0s క్యాన్సిల్ చేసుకున్నాను వచ్చా. సో ఇక్కడ 120x = 1800 అయిందండి. x = 1800 డివైడెడ్ బై 120 చేసుకుంటే 0 0 క్యాన్సిల్ అండి, నాకు 12 టేబుల్ వచ్చు, 12 1 0 12 5 0 అండి. x = ఎంత అండి, 15 అయిందా. మీకు ఫ్లో అలవాటు అయితే అండి, ఇదంతా పేపర్ వర్క్ చేయకుండా అలవాటు అవ్వాలి. నేమ్స్ నోట్ చేసుకుంటాను, ఫోర్ మెంబర్స్ది లాస్ట్ ఫోర్ ఎవరన్నా వాళ్ళు. క్లారిటీ ఉంటుందండి, ఇక్కడ ఇయర్స్ అండ్ రాదు, ఇయర్స్ అండ్ రాదు. ఇక నెక్స్ట్ వెయిట్ ఇది కదా, నేనే తీసుకుంటాను. వచ్చు ఫస్ట్ వాళ్ళకి ఒకసారి ఇన్ఫామ్ చేయండి, ప్రవీణ్ సార్, ప్రవీణ్ సార్కి ఇన్ఫామ్ మీరు మంత్లీ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందని యాజ్ చేసినప్పుడు 30 మంత్స్ 0.5 x 12 చేస్తే ఎంత వచ్చింది అంతేనండి. ఆ నోట్ చేసుకున్న నోట్ చేసుకోండమ్మా, మీకు నా రైటింగ్ ఇక్కడ అర్థం కాకపోతే అడగండి చెప్తాను. పాయింట్ కావాలి అది కూడా యాడ్ చేసుకో, ఇంట్రెస్ట్ పెట్టి అంది తదలాగా ఉన్నది. గాంధీ తాతకు స్టైలిష్ విగ్గు పెడితే ఎలా ఉండవు అలా ఉండవు, బాగుంది నిజంగానే వాడు అని చెప్పిన తప్ప నీతో. అందుకే అది బాగుంటాడు ఆయనకి. ఏంటి బిల్ల అన్నారు ఇప్పుడు, బిల్ల మూవీ చూసా, రాసి నేను 5 వర్క్ కదండి, 4:45 బ్రేక్ తీసుకో, 4:45 to 5:15 బ్రేక్ యూజువల్. నేను 30 బిట్స్ అని చెప్పేద్దాం అనుకున్నాను, అవ్వాలా 30 బిట్స్ అయ్యలేదు. మా బిట్ దగ్గర ఉన్నప్పుడు 5th 6th
నెక్స్ట్ చదవండి. చెప్పండి. ఒకటి మనకి ఇక్కడ ప్రయాణం అనే క్వశ్చన్ రాలేదండి. ఇంట్రెస్ట్ రేట్ ప్రయాణం ఎంత అని అడగల. జస్ట్ ఆ 4000కి 4050 రూపీస్ పే చేస్తే ఇంట్రెస్ట్ ఎంత అని అడిగాడు. ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఎంత అని అడిగాడండి. చెప్పండి ఎంత. ఆరు మనం కనుక్కోవాలండి. ఆరు మనం కనుక్కోవాలి. 6 మంత్స్ అని ఇచ్చాడు. 6 మంత్స్కి వాడు పే చేసిన ఇంట్రెస్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత చెప్పండి నాకు. ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? 50. ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 4000. చేయండి ఒకసారి. 50 / 4000 × 0.0125 ఇంటూ 100 చేయాలి కదండి. 200 చేయండి. 0.0125 కదా. 1.25% అండి. అది 6 మంత్స్కి. 1 ఇయర్కి అయితే ఎంత మరి? 0.5%. ఆప్షన్ మళ్ళీ అర్థం చేసుకోండి. అవును కదండి. 6 మంత్స్కి ఇచ్చారు అక్కడ. మనం 1 ఇయర్కి ఇంట్రెస్ట్ రేట్ ఎంత అనేది కనుక్కోవాలి. రేట్ ఎప్పుడైనా సరే 1 ఇయర్కే చూసుకో. 6 మంత్స్కి ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు వేయరు. వన్ పాయింట్ టూ ఫైవ్ వరకు అందరూ చేస్తారండి. కాకపోతే అక్కడ 6 మంత్స్కి ఇచ్చారు కదా, దాన్ని ఇంటూ 2 1 ఇయర్కి కన్వర్ట్ చేసుకోవాలన్న సంగతి మర్చిపోతారు. సో ప్రతి క్వశ్చన్లో ఒక లాజిక్ ఉంటుంది. ఆ ఒక లాజిక్ ఇదే క్వశ్చన్. కొన్ని కొన్ని క్వశ్చన్లో 2-3 లాజిక్స్ కూడా ఉంటాయి. దానికి వచ్చిన క్వశ్చన్ లాగా ఒక 2 లాజిక్స్ ఉన్నాయి. అమౌంట్ 4500 అండి. 4050. ప్రిన్సిపల్ 4000 చేస్తాను అన్నమాట. ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడైనా సరే ఏదైనా రేట్ ఏమన్నా ఉండి అది ప్రయాణంకే ఉంటుంది. హాఫ్ ఇయర్కి ఎప్పుడు చెప్పరు. ఆర్ఎస్ అలా కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ ఇంటూ 2 చేసి ఇక్కడ 100 చేసుకోవచ్చు. ఎలా చేసి చూపిస్తుంది. 4000 × 1/2 ఇయర్కి ఎలాగో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా 1 ఇయర్కి సేమ్ ఇంట్రెస్ట్ రేట్. ఇంట్రెస్ట్ అమౌంట్ ఒకటే వచ్చింది 1 ఇయర్కి. అన్లెస్ అండ్ అదర్వైజ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇస్తే తప్ప కాంపౌండింగ్ యాన్యువల్లీ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా 1 ఇయర్ ఇంట్రెస్ట్ రేట్ ఇంట్రెస్ట్ అమౌంట్ సేమ్ అవ్వండి. చేంజ్ అవ్వదు. ఫోన్ ఇంటూ బోధర పట్టు. హండ్రెడ్ అయినా చేసి చేసుకోవచ్చు లేదమ్మా. ఆ రిక్వెస్ట్ మీరు 50/4000 × 100 చేసి తర్వాత మల్టిప్లై by 2 అని చేసుకోవచ్చు అండి. వచ్చిన ఇంట్రెస్ట్ రేట్కి ఇంటూ 2 అని చేసుకోవచ్చు. లేదా ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ని మల్టిప్లై by 2 చేసేనే చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి ఆన్సర్ వచ్చింది. సో ఇట్స్ బెటర్ టు చేంజ్ ఇట్ హియర్. హాఫ్ ఇయర్ 50 రూపీస్ అంటే 1 ఇయర్కి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత? 100 రూపీస్. 100 రూపీస్కి ఇంట్రెస్ట్ రేట్ కనుక్కోండి. 100 చేసి చేసుకోవచ్చు.
హండ్రెడ్ డివైడెడ్ బై 4000 ఇంటూ 100 ఓకేనా. అన్ని కనీసం 13 వరకు ఫినిష్ చేస్తాం. మరి ఎలాగండి 8 మంత్స్ మీరు 8 మంత్స్ అంటే ఎన్ని మంత్స్ మీరు 8 మంత్స్ అంటే ఎన్ని మంత్స్ 20 మంత్స్ మీరికి 12 మంత్స్ అండ్ 8 మంత్స్ అంటే 20 మంత్స్. నెక్స్ట్ ₹46,875 ఉంటే అది నేను అప్పుగా ఇచ్చినందుకు నాకు రిటర్న్లో 50,000 అయిందంటండి. ఫస్ట్ ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత క్యాలిక్యులేట్ చేయండి, 3,125 రూపీస్ అంతేనా కదా. E125 అనేది 1 ఇయర్ 8 మంత్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత అండి. 1 ఇయర్ 8 మంత్స్ని ఇయర్స్ రూపంలో కన్వర్ట్ చేసుకోండి. ఎలా కన్వర్ట్ చేస్తారు, 20 డివైడెడ్ బై 1.67 అనుకోండి, 1.67 అనుకోండి చేయండి, అప్రాక్స్ వస్తుంది. లేదా మీకు యాల్సిలో ఎండ్ వరకు 666 అని వాడతా ఉండండి సార్, ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలంటే. 3125 వచ్చింది, అది మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్. ఇప్పుడు మనకి ఇచ్చిన మంత్ని ఇయర్ కింద కన్వర్ట్ చేసుకోవాలి, లేదా ఆర్ఎల్స్ మీరు ఇంకోటి ఏం చేయొచ్చు, 20 బై 12 వేసుకోవచ్చు, చేసుకోండి. అలాగే కంటిన్యూ చేయండి, మల్టిప్లికేషన్ అలాగే చేసేయండి, పర్లేదు. 20 బై 12 చేసుకున్నాం కదా, ఇయర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే 20 బై 12ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా అలాగే చేసేయండి. వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అండి, 1 టైం ఎంత, 20 మంత్స్. నేను కనుక్కోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, దీన్ని నేను ఎలా రాసుకుంటాను, మంత్స్ని రాసుకుంటాను, 20 బై 12 కింద ఉంచేసుకుంటాను. ఇయర్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి కదండి, ఇచ్చిన మంత్స్ని ఇయర్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే బై 12 చేయాలండి. నేను ఇలాగే ఉంచేసుకుంటా పోని, నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ రావాలనుకున్నాను కాబట్టి ఇలాగే ఉంచేసుకుంటాను. ఏం చేయాలి చెప్పన్నారు, ఎంత 46,875 అండి. దీనికి వచ్చిన దీనికి మల్టిప్లై బై ఏం చేయాలండి, ఇంటూ 1.67 వచ్చింది అనుకోండి, 7 పాయింట్ మనం ఇందాక ఏం చేసాం, ఇందాక ఏం చేసాం, ఆర్ఎల్స్ ఆప్షన్ మాత్రం చేసేసుకోవచ్చు. 46,875 ఇంటూ 4.5% ఏంటు, 875 ఇంటూ ఆప్షన్ మాత్రం వెరిఫై చేసుకుందాం, 4.5% ఇంటూ 20 డివైడెడ్ బై 12 వచ్చింది. మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ కంటే తక్కువ ఎక్కువ అది
ఇప్పుడు 3515 వచ్చింది, 4% చేయండి కదా, 4.5 చేశాను కదా, 4% చేయండి. 46875 ఇంటూ 3125 ఏదైతే ఉందో దాన్ని మనం పర్సంటేజ్ రూపంలో కన్వర్ట్ అంతే. కాబట్టి 46875 మైనస్ 50,000 కాదు, 50,000 మైనస్ 46875. ఇప్పుడు చేయండి 46875 ఇంటూ 4% ఇంటూ 3.25 ఎందుకు వచ్చింది, 20/12 3125. మనం ఏం చేస్తున్నాం అండి, ఆప్షన్ మెథడ్లో చేసుకుంటాం జస్ట్ కాల్. ఫోర్ పర్సెంట్ మంచి మనకి 20/12 ఈ క్యాల్కులేషన్ 100 రాసుకుంటాం క్యాన్సిల్ కదా. 46875 డివైడెడ్ బై 3.25 మనకు వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంతైనా 3.5 ఇంట్రెస్ట్ అమౌంట్ 3.25 అయినా ఇందాక రైట్ అయినా ఏ ఆప్షన్ రైట్. ఇప్పుడు మనం 4% అనేది మీరు ఎప్పుడైనా సరే ఆప్షన్ మాత్రం వెరిఫై చేసుకున్నప్పుడు మిడిల్ వాల్యూస్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 ఉన్నాయని ఆప్షన్స్లో 2 నుంచో 3 నుంచో స్టార్ట్ చేయండి, 1 నుంచో 4 నుంచో స్టార్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు 2 నుంచి స్టార్ట్ చేశారనుకోండి, దానికన్నా ఎక్కువ అయిందనుకో ఆన్సర్ మనకు రావాల్సిన ఆన్సర్ అనుకంటే ఎక్కువ ఉందనుకో 3కి వెళ్ళొచ్చు, ఆప్షన్ వన్ స్కిప్ అయిపోయినట్టే కదా, స్కిప్ చేయకూడదు మనం ఇంకా. అలాగే అంతకంటే తక్కువ వచ్చిందనుకో ఆప్షన్ వన్కి వస్తాం, సో మిగతా 2 ఆప్షన్లు చేయకర్లా, ఒక ఆప్షన్ ఎలాగైనా ఎలిమినేట్ చేయగలమండి. అలా చేస్తే మనం అలా చేయకుండా ఆప్షన్ ఏ నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, ఆన్సర్ ఆప్షన్ డి అయింది అనుకోండి, ఏం వేస్ట్ ఎప్పుడైనా చేస్తాను. అర్థమైంది అందరికి, సింపుల్ క్వశ్చన్ చూడగానే చెప్పారు, సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇలా చెప్పారు. ఒక 100 రూపీస్ పెడితే ఆ 100 రూపీస్ 200 రూపీస్ అయినాయి అంటే అండి 10 ఇయర్స్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చూడగానే చెప్పారు. అసలు ఆన్సర్ ఇది ఒక 100 రూపీస్ పెడితే, 100 రూపీస్ పెడితే మీరు నాకు 100 రూపీస్ ఇచ్చారండి, 10 ఇయర్స్ తర్వాత ఎలాంగ్ విత్ ద ఇంట్రెస్ట్ నేను మీకు 200 ఇచ్చా, అంటే 100 రూపీస్కి 100 రూపీస్ ప్రిన్సిపల్కి ఇంకో 100 రూపీస్ ఇంట్రెస్ట్ వేసి ఇచ్చా. దాని అర్థం ఏంటి, ఇయర్కి ఎంత పర్సెంట్ పెరుగుతున్నట్టు చూడంగా చెప్పారు. ఎందుకు సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి చాలా ఈజీ, అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎగ్జాక్ట్గా డబుల్ అవ్వదండి, డబుల్ ఇట్ సెల్ఫ్ డబుల్ మల్టిపుల్ బై 2 మల్టిపుల్ ఆఫ్ 2 సమ్ అని ఇచ్చారు కాబట్టి ఎంతో మనకు తెలియదు. మీకు ఇలా ఇచ్చినప్పుడు అండి మీరు ఒక నెంబర్ తీసుకోండి, ఆ నెంబర్ని బట్టి అది మీరు 100 తీసుకుంటారా, 1 రూపీస్ తీసుకుంటారా, 1 CR తీసుకుంటారా అనేది పక్కన పెడతారు. అక్కడైతే ఈజీగా ఉంటుంది, అటు పక్కన పాయింట్స్లో రాదు, ఇటు పక్కన మరి ఎక్కువ వాల్యూ రాదు, అందుకే 100 తీసుకోండి లేదా 1000 తీసుకోండి, ఈ రెండింటిలో ఏదైనా తీసుకోండి. ఈ క్వశ్చన్ని చాలా జాగ్రత్తగా చేసి చెప్పండి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదువు మాది ఒకసారి, రైట్ ఆన్సర్ చూసుకో. క్యాపిటల్ అంతా తెలియదు, ఎప్పుడు ప్రిన్సిపల్ అంతా తెలియదు అండి. 800 పర్ మంత్ వస్తున్నాయి అంట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 5% అంట సింపుల్ ఇంట్రెస్ట్లో. ఇప్పుడు మీరు నాకు క్యాపిటల్ రిక్వైర్డ్ ఎంతో చెప్పాలి, ప్రిన్సిపల్ ఎంతో చెప్పాలి.
ఫస్ట్ పాయింట్ మనం క్వశ్చన్ చూడగానే అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇంట్రెస్ట్ అమౌంట్ ఎంత పర్ మంత్ అన్నారు, 800 × 12 ఇచ్చేయాలి, అది మెయిన్ పాయింట్ క్వశ్చన్. పర్ మంత్ అని ఇచ్చారు కాబట్టి 9600 రూపీస్ అండి, ఇప్పుడు ఇయర్కి పర్ మంత్కి 800 అయితే 1 ఇయర్కి ఎంత, 9600. ఇప్పుడు మనకి ఈజీ అయిపోయింది, 9600 ఒక అమౌంట్ ఎక్స్ అనే అమౌంట్కి మల్టిప్లై బై 5 చేస్తే ఎలా చేయొచ్చు. ఇప్పుడు మనకి పర్యాణం ఇంట్రెస్ట్ చేసామండి, అక్కడ క్రాక్ అయిపోయింది, మనకి ప్రిన్సిపల్ ఎంతో తెలియదు, ఎక్స్ అనుకుంటున్నాను నేను, లెట్ ద ప్రిన్సిపల్ బి ఎక్స్ అనుకుంటున్నానండి. ఈ ఎక్స్కి 5% చేస్తే ఎంత వచ్చిందండి, 9600 వచ్చింది. ఇప్పుడు నాకు ఎక్స్ అమౌంట్ ఎక్స్ అనే అమౌంట్ కావాలండి, ఇప్పుడు నేను చేయాలి 5% సేమ్ 19200 5% సరిగ్గా చేయమ్మా, 1,92,000. దీని అర్థం 100 అన్నాయండి, 1,600 × 100/20 ఛాన్స్, 96×192 పక్కన 3 జీరోస్ ఉన్నాయి, 1,92,000. మీకు వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ చూసుకోవాలంటే 1,92,000 × 5% కొడితే 1,600 రావాలండి. నాకు 19,000 వచ్చింది, వచ్చిన ఆన్సర్ రైట్ రాంగ్ చూసుకోవాలంటే అని చెప్తున్నాను. మరి మీరు ఇందాక 19,920 అన్నారు, పక్కన 2 జీరోస్ ఉన్నాయండి, నన్ను చూడండి, నేను ఎడుతున్నాయి చూడండి. ఆప్షన్ డి, 2 మోర్ బిట్స్ ఈ 2 బిట్స్ చెప్పుకుని 15 మినిట్స్ చేసుకున్నాం అలా. ఓకే ఓకే, ఏ డౌట్ చెప్పండి. మంత్లీ అని ఇచ్చారు కదండి, ఒక మంత్కి ఇచ్చే ఇంట్రెస్ట్ ఏమో 800 అయితే సంవత్సరానికి ఇచ్చేదంత చూసుకోవాలి, 1 ఇయర్కి ఇచ్చేదంత చూసుకోవాలి మనం. మంత్లీనే ఒకటి, నెక్స్ట్ అయితే ఒక చిన్న లాజిక్ వింటూ ఉన్నది. ఎలా చెప్పాలి, ఎలా చేయొచ్చు, హాఫ్ మనీ అంటే ప్రిన్సిపల్ ఎంత మనకు తెలియదండి, ప్రిన్సిపల్ మీద ఇంట్రెస్ట్ కలిపితే 4 ఇయర్స్కి ఏమో 795 అయిందంటండి, 5 ఇయర్స్కి ఏమో 850 అయిందంట. ఇప్పుడు ఎలా చేయాలి, అదేంటి, అది 1 ఇయర్ ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం ఏమని అడుగుతున్నాడు క్వశ్చన్లో, 4 ఇయర్స్కి ఎంత అయింది, 795 అయిందండి. 4 ఇయర్స్కి 795 అయింది, 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత మామూలుగా, 1 ఇయర్కి 55 రూపీస్ ఇంట్రెస్ట్ అని మనకు తెలుసు కదా, ఉన్న మెయిన్ లాజిక్ నువ్వు చెప్పేసావు మాధవ్, నేను బాగా ఆలోచించు, 1 ఇయర్కి ఎంత 55, 4 ఇయర్స్కి ఎంత అవుతుంది 220 అవుతుంది. సో మీరు సింపుల్గా ఏం చేయాలి, అక్కడ ఉన్న 795 నుంచి మీకు వచ్చిన ఇంట్రెస్ట్ చేసేస్తే వచ్చేది ప్రిన్సిపల్ అమౌంట్ అండి, అంతేనా. ఆప్షన్ సి, మీరు కూడా ఒకసారి అందరూ జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు ఇదేనా అంతేనండి, ఇప్పుడు 55 పర్ యానం వచ్చింది కదా మీకు, పర్ ఇయర్ వచ్చింది కదా, 55 × 5 ఇయర్స్ చేయండి, ఎందుకు ఇక్కడ 5 ఇయర్స్ అని కాబట్టి, 55 × 5 చేస్తే ఎంత వచ్చింది మీకు, 225 వచ్చింది, 275 వచ్చింది, 875 నుంచి 275 తీసేయండి, 575 వచ్చింది నాకు ఇక్కడ. ఫస్ట్ తెలిసిందే ఆ 1 ఇయర్ గ్యాప్ వల్ల కదా, సో మీరు రెండింటిలో దేనికి చేసినా అదే మెయిన్ లాజిక్ అండి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో, 4th ఇయర్కి 5th ఇయర్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో అదే మెయిన్ లాజిక్. మనకి ఇలా ఇవ్వకుండా క్వశ్చన్లో కొన్నిసార్లు ఏం చేస్తారంటే 740 × 3 ఇయర్స్, 850 × 5 ఇయర్స్ అంటాడండి, 2 సంవత్సరాలకి మధ్య గ్యాప్ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ గ్యాప్ ఎంత తెలుసుకోవాలి, 110 రూపీస్ గ్యాప్ వచ్చింది, తర్వాత ఇయర్స్ మధ్య కూడా డిఫరెన్స్ ఎంతో తెలుసుకోవాలి, 2 ఇయర్స్ గ్యాప్ వస్తుంది, 3 ఇయర్స్ 5 ఇయర్స్ అని చెప్పాను కదా, ఇక్కడంటే 1 ఇయర్, అందుకే డివైడెడ్ బై 1 చేస్తే సేమ్ ఆన్సర్ వచ్చింది.
మనకి అక్కడ 110 వచ్చింది కాబట్టి 2 అంటే పర్ యానంకి 55. 3 ఇయర్స్ నుంచి 55 × 3 చేస్తే 165 వచ్చింది. అప్పుడు మీకు ఇచ్చిన 740 నుంచి 165 చేస్తే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఆన్సర్ వచ్చింది. మధ్యలో గ్యాప్ ఇయర్స్ మధ్య గ్యాప్ ఎంత, ఇంట్రెస్ట్ అమౌంట్ మధ్య గ్యాప్ ఎంత, ఇది రెండు చూసుకోండి. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే ఇది సేమ్ వే అండి, సేమ్ వేలో ఆలోచించవచ్చు. చెప్పు ఏంటిది 159.  సంథింగ్ వస్తుంది. సో ఒక ఇయర్కి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అండి, పరాణంకి వచ్చే ఇంట్రెస్ట్ ఎంత, 1200 కదా చేయాలి, అది 1200 వస్తుంది కదా, అది 1 ఇయర్కి వచ్చిందండి. ఇక్కడ మళ్ళీ ఏమన్నాడు, సమ్ ఆఫ్ ది అమౌంట్స్ ఇన్ 2 ఇయర్స్ ఎంత అయింది, 6200 అయింది. 2400 తీసేస్తే ఎంత వచ్చిందండి, 3800. ఆప్షన్ మాత్రమే చేసుకోవచ్చండి, కాదంటలేదు, బట్ ఒకసారి నార్మల్ వెరిఫికేషన్ చెప్తున్నాను. 3800 మనకు ఆప్షన్లో 3800 ఎక్కడ ఉందండి, ఏలో ఉంది. బట్ డీలో నన్ ఆఫ్ ది అబో ఇచ్చారండి, నన్ ఆఫ్ ది అబో కూడా అవ్వచ్చు కదా ఆన్సర్. మనకి అమౌంట్ రైట్ అయినా ఇంట్రెస్ట్ రేట్ రాంగ్ అవ్వచ్చు కదా, ఇంట్రెస్ట్ రేట్ వెరిఫై చేసుకుందాం అప్పుడు, అర్థమైందా. సో మనకి ఆప్షన్ వచ్చేసింది కదా అని మనం కంగారు పడకూడదు. ఇంట్రెస్ట్ రేట్ రాంగ్ అయితే ఏం చేస్తాం, పర్సెంట్ ఇంటూ 2 + 3800 సంథింగ్ వస్తుంది. నన్ను అర్థం చేయకుండా అక్కడ కూడా ఏదో ఒక నెంబర్ ఇచ్చేసి ఉంటే 3800 ఎక్కడ ఉంటే అది ఆన్సర్ పాయింట్స్ ఉంటాయి కదండి. సో లెట్స్ ఎండ్ అప్ హియర్ ఫర్ దిస్ క్లాస్. స్లోగా వెళ్ళినా పర్లేదు అండి, టైం లేదు, మనం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఈజీ చాప్టర్ అండి, మంచి వెయిటేజ్ ఉంది జాబ్. అదో ఎక్స్ప్లెయిన్ చేయండి 14 ప్రాబ్లం. ఇప్పుడు మనకు 4 ఇయర్స్కి 5 ఇయర్స్కి మధ్య గ్యాప్ ఉంది కదండి, ఆ 1 ఇయర్ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతో చూసుకోవాలి. అది 1 ఇయర్కి వచ్చిన ఇంట్రెస్ట్ నాకు. ఇక్కడ మనకి ఏమన్నాడు క్వశ్చన్లో, ఒక సమ్ ఆఫ్ ద మనీ 4 ఇయర్స్కి 795 ఎంత అండి, దాంట్లో 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది అవునా. వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ సింగిల్ ఇయర్కి 55 రూపీస్ కాబట్టి 4 ఇయర్స్కి ఎంతో చూసుకోవాలి. అది ఇంట్రెస్ట్ అమౌంట్ అండి, అది 4 ఇయర్స్ వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్. వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ చేస్తే మనకు ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చింది అండి, ఓకేనా. మీట్స్ అర్థమైనా సరికి అర్థం చేసుకో. ఇంకా యాన్యుటీ చేయడానికి బాగుంటాయండి, చేయొచ్చు యాన్యుటీ జస్ట్ చేస్తాం. మనం ఈఎంఐస్లో కొంటాం కదా, ఈఎంఐలో ఇంట్రెస్ట్ కడతాం మనం అనిపిస్తుంది. సరే అండి, వీళ్ళు డిస్కస్ మీరు అందరూ మళ్ళీ 515 కల్లా లాగిన్ అవ్వండమ్మా, ఓకేనా. 515 కల్లా లాగిన్ అవ్వండి. 515